పామాయిల్ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వ రాయితీ అందిస్తుందని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు అన్నారు సిద్దిపేట జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ రోజా అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు రసమాయి బాలకిషన్ శ్రీ ఒడితేర సతీష్ కుమార్ రఘునందన్ రావు అధికారులు హాజరయ్యారు ఈ సమావేశంలో మాట్లాడుతూ ఎకరాలలో పామ్ ఆయిల్ సాగుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నామని పామ్ ఆయిల్ సాగుతో రైతులకు సుస్థిర ఆదాయం లభిస్తుందని ఈ పంటకు చీడపీడల అటవీ జంతువుల బాధలు ఉండవన్నారు పామ్ ఆయిల్ పంట పట్టు పరుగుల పెంపకంను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ముందుకు వచ్చే ప్రతినిధులు రైతులకు కర్ణాటక ఖమ్మం జిల్లాలకు విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేస్తామని హరీష్ రావు అన్నారు సో ఈ సిటీ స్కాన్ మిషన్ కూడా రెండు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలతో కొన్న మొన్ననే ఇన్స్టాలేషన్ అయింది బహుశా ఒక నాలుగైదు రోజుల్లో దాన్ని ప్రారంభిస్తాను నేను నాలుగైదు రోజుల్లో సిటీ స్కాన్ మిషన్ కూడా సిద్దిపేట ప్రజలకు అందుబాటులో ఉంటుంది సో అనవసరంగా ప్రైవేట్లకు పోయి సిటీ స్కాన్ కు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒక పైసా లేకుండా పేద ప్రజలకు సిటీ స్కాన్ మిషన్ కూడా సిద్దిపేటలో జిల్లా ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తున్నాం దీని